తెలుగు మీకోసంకు స్వాగతం త్యాగనిరతి పాఠంలోని రెండవ భాగం ఈ వీడియోలో చూడండి మొదటగా వచనం నీవు పక్షివయ్యును ధర్మ మెరింగినట్లు పలికితి శరణాగత పరిత్యాగంబు కంటే శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలియ ధర్మం వండెద్ది నీ ఆకలి దీనెన కాని యంటను ఉపశ ఉపశమంపదే నీ ఆకలి దీననకాని ఎంట నుపశమింపదే నీ యత్నం బాహారార్థం వేణి ఇప్పుడివ్వనమ్మున మృగ మహిష వరాహ ఖగమాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెట్టెదా ని వలని యాగ్రహం బొడుగుము దీని నేనెట్లను వీడువా అని నా క్షేణం బిట్లనియే ఇంతకుముందే మరి ఇలా శిబి చక్రవర్తి అన్నాడు ప్రాణభయంతో మరి పక్షి వచ్చి నన్ను శరణు వేడింది మూర్ఖుడు కూడా ఇలా శరణు వేడితే వదిలిపెట్టాడు అలా మరి నేనెందుకు వదిలిపెట్టాలి అది అధర్మం అవుతుంది కదా నేను అధర్మం చేయను అని అనేదానికి తర్వాత శిబి చక్రవర్తి కంటిన్యూగా విధంగా విధంగాడు అంతకుముందు అంది కదా నీవు మరి పక్షివి కదా మరి ఆ పక్షి వయ్యా అయినా కూడా ధర్మాన్ని తెలిసిన దానిలో చాలా చక్కగా పలికావు ధర్మం తెలిసిన దానిలా చాలా చక్కగా పలికావు శరణు కోరిన వారి వారిని విడిచిపెట్టడం కంటే అధర్మం ఇంకోటి ఏదైనా ఉంటుందా అధర్మం అనేది ఉండదు కదా ఒకవేళ నీ ప్రయత్నం ఆకలి తీర్చడం కోసమే అయితే నీ ప్రయత్నం ఆకలి తీర్చడం కోసమే అయితే మరి ఈ వనంలో అంటే ఈ అడవిలో ఏమున్నాయి లేళ్ళు దున్నలు ఉన్నాయి పందులు ఉన్నాయి అలాగే పక్షులు ఉన్నాయి మృగ మహిష వరాహ ఖగములు అంటే లేళ్ళు దున్నలు అడవి పందులు అలాగే పక్షులు ఎన్నో ఉన్నాయి మరి ఒకవేళ నీ ప్రయత్నం ఆహారం కోసమైతే వీటి మాంసములు నీ కోరిన దానికంటే ఇంకా ఇంకా ఎన్నో రేట్లు ఎక్కువగా ఇస్తాను ఈ కపోతాన్ని మాత్రం విడిచిపెట్టుము అంటే మరి దీని ఎత్తి పరిస్థితిలో కూడా నేను నీకు ఇవ్వను అని అని చెప్తే అప్పుడు క్షీణం అంటే డేగా ఈ విధంగా శిబి చక్రవర్తితో అంటుంది నాకు నెక్స్ట్ పద్యం నాకు విహిత భక్షణం విధి ఈ పక్షి భూని కావనీకు బుద్ధి ఏని యవని నాథ దీని ఎంత మాంసంబు దూచి నాకు పెట్టు తొలగకిపుడా నాకు సహజ సిద్ధంగా లభించినటువంటి ఆహారం ఈ పావురం నాకు సహజ సిద్ధంగా లభించినటువంటి ఆహారం పావురం మరి ఒకవేళ ఈ పక్షిని కాపాడాలని నీకు నీ తలంపై అయితే ఓ మహారాజా ఓ రాజా నీవు నీ శరీరంలోని మాంసాన్ని పావురం బరువుకు సరిపడా కోసి నాకు ఇవ్వండి మాట తప్పకండి నీవు కాపాడాలనుకుంటే నీ శరీరంలోని మాంసాన్ని కోసి పావురం బరువుకు సరిపడా నాకిస్తే చాలు మిగతా అవి ఏవి అవసరం లేదు అని అంటుంది అలా అనగానే శిబి చక్రవర్తి నెక్స్ట్ పద్యం అని నన్ను అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబితత్నంబయ శ్రీపుత్రికనాత్మ శరీరకర్తనం బనఘుడు చేసి చేసి తన గల మాంసమెల్లబెట్టినను కపూత భాగమ కడిందిగా డిందుచు నుండెన తులన్ ఎప్పుడైతే డేగ పావురాన్ని వదిలివేసి తన శరీరంలోని మాంసాన్ని కోరుతుందో శిబి చక్రవర్తి సంతోషంతో ఈ విధంగా డేగతో అంటున్నాడు ఏమని నన్ను కరుణించావు ఓ పక్షిరాజా ఓ విహగోత్తమా నన్ను కరుణించావు నన్ను అనుగ్రహించావు అంటూ సంతోషంతో ఆ క్షణంలోనే తత్క్షణంబ ఆ క్షణంలోనే వెంటనే ఒక చురకత్తి తీసుకొని తన శరీరాన్ని కోస్తూ వెంటనే త్రాసు తెప్పించి శరీరాన్ని కోస్తూ ఒక భాగంలో పావురాన్ని ఉంచి మరో భాగంలో తన శరీరంలోని మాంసాన్ని కోస్తూ వేస్తూ ఉన్నాడు తన శరీరం అంగమనం గల మాంసం ఎల్లబెట్టినను తన శరీరంలో ఉన్న మాంసం అంతా పెట్టినను కపోత భాగమే కిందికి ఉంది కానీ శిబిచక్రవర్తి నుంచి కోసిన మాంసం ఎంత వేసినా దానికి పావురానికి తూగడం లేదు మరి అలా ఎంతైనా పావురమే కిందికుంటుంది శిబిచక్రవర్తి మాంసం పావురానికి సరిపడా ఎంత వేసినా తూగడం లేదు మరి అలా తర్వాతి పద్యంలోకి వెళ్తే దానికి నచ్చరుబడి ధరణి తనువునందు నెత్తురు దుర్గం దానతుల ఎక్కెనంతన్ గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్ తన శరీరంలోని మాంసం మొత్తం కోసి వేస్తున్నా సరే పావురానికి తూకపోయేసరికి శిబి చక్రవర్తి ఆశ్చర్యానికి లోనై అచ్చడు ఆశ్చర్యానికి లోనై మరి ఆ రాజు ధరణీనాథుడు రాజు ఏం చేశాడు శిబి చక్రవర్తి ఏం చేశాడు తన శరీరం అంతా రక్తంతో రక్తసిత్తమయ్యి రక్తం కారుతూ ఉండగా తనే వెళ్ళి తన పావురానికి ఇంకో మరోవైపుగా ఉన్న ఆ త్రాసులో వెళ్ళి కూర్చుంటాడు కూర్చోగానే మరి ఏమవుతుంది పావురం బరువుకు శిబి చక్రవర్తి బరువు సమానంగా తూగుతుంది అలా ఎప్పుడైతే శిబి చక్రవర్తి వెళ్ళి త్రాసులో కూర్చుంటారో అప్పుడు అతని యొక్క గొప్ప గుణానికి శిబి చక్రవర్తి యొక్క త్యాగ గుణానికి తన ప్రాణాన్ని లెక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్ళి సమర్పించుకుంటారు చూడండి ఆ ప్రా త్యాగ గుణానికి మెచ్చి వాసవ దహనుల్ అగ్నిదేవుడు అలాగే ఇంద్రుడు ఇద్దరు కూడా వారి వారి రూపాల్ని విడిచిపెట్టారు శేన కపోత రూపంబులు విడిచి నిజ రూపంబుల చూపి నీ ధైర్య శౌర్యాది గుణంబులనన్య సాధారణంబులు కావున నీ కీర్తి కీర్తినిత్యంపై శ్రద్ధ బ్రహ్మంబు గలయంత కాలంబు పర్దిల్లు చుండుమని శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చనిదిరి వాసవధానుల్ ఇంద్రుడు అగ్నిదేవుడు వారి వారి రూపాల్ని రూపాలని వదిలివేసి అంటే అగ్ని అగ్నిదేవుడు పావురం రూపంలో ఉన్నాడు ఇంద్రుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే డేగ రూపంలో ఉన్నారు ఆ రూపాల్ని వదిలేసి నిజ రూపంలోకి వచ్చేసి ఎందుకు వచ్చారు శిబి చక్రవర్తి తనకు తానుగా వెళ్ళి మరి డేగ రూపంలో ఉన్న ఇంద్రునికి సమర్పించుకున్నాడు ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు అలా నిజ రూపంలో ధరించేసి వెంటనే శివ చక్రవర్తి ధైర్య శౌర్య గుణాలని మెచ్చుకున్నారు నీ వంటి గుణాలు ఇంకా ఎవరికి ఇలా ఎవరు కూడా సాహసం చేయలేరు అనన్య సాధారణములు అంటే ఇతరులకు సాధ్యం కానటువంటివి నీ యొక్క పేరు అనేది ఈ భూమండలం అయితే ఉంటుందో ఈ భూమండలం అయితే ఎంతకాలం ఉంటుందో అంతకాలం నిలిచి ఉంటుంది అంత గొప్పగా నీ పేరు ఉంటుందని చెప్పేసి శిబికి కావలసిన వరాలు ఇచ్చి అక్కడి నుంచి ఇంద్రాగ్నులు వెళ్ళిపోవడం జరుగుతుంది